గోషమహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై కార్పొరేటర్పై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఈటెల దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే రాజసింగ్. ఈ నేపథ్యంలో రాజసింగ్తో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. గోషమహల్ నియోజకవర్గంలో ఎలా అయినా గెలవాలని తమ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాజసింగ్ ఆరోపించారు. మంగళహాట్ మహిళా కార్పొరేటర్ శశికళపై 307 కేసును పెట్టడం వల్ల ఈటెల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని స్పష్టం చేశారు ఈటెల రాజేందర్. గోషామహల్ నియోజకవర్గంలో గత అనేక నెలలుగా మా కార్యకర్తలపైన మా నాయకులపైన అక్రమ కేసులు పెట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరికి చిన్న చిన్న వాటల్లో కూడా కిల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి స్థాయికి దిగజారింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఆ విషయం మీద మా రాజాసింగ్ గారితోటి మాట్లాడడానికి వచ్చాం. ఇక్కడ మా పార్టీకి మూల కేంద్రం కాబట్టి, మూల బిందువు కాబట్టి ఇక్కడ పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ ఒక కుట్ర చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గోషామహల్ గెలవాలే, గెలవాలంటే అగ్రెసివ్గా కార్యకర్తలు పబ్లిక్లో ఉన్న కార్పొరేటర్స్ని మనం డమ్మీ చేయాలి. డమ్మీ చేయాలంటే ఏదో ఒక ఫేక్ కేసు పెట్టి వాళ్ళకి లోపటేయాలని గవర్నమెంట్ ప్లస్ పోలీసు వాళ్ళు ఒక కుట్ర చేస్తున్నారు. ఎంత కక్ష ఉందో తెలియదు నా పైన, నా కాన్స్టిట్యూన్సీ పైన. 307 కింద దాదాపు ఒక 6 మెంబర్స్ని అరెస్ట్ చేసినారు. దాంట్లో ఏమను మంగళాట్ కార్పొరేటర్ శశికళ గారి పైన వాళ్ళు ఏవన్గా వాళ్ళపైన పెట్టినారు. ఈ విధంగా కుట్ర జరుగుతుంది, కార్యకర్తలపైన కేసు బుక్ చేస్తున్నారు, వాళ్ళపైన దౌర్జన్యం చేస్తున్నారని ఈటెల గారికి, కిషన్ రెడ్డి గారికి మెసేజ్ మేము పంపించినాము.